హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు కావాల్సిన అర్హతల కోసం ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పథకాలను రేషన్ కార్డు తప్పనిసరి. ఆ రేషన్ కార్డుకు ఈ 5 అర్హతలు ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు లేదంటే పథకాలు వర్తించవు. సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో నవశకం అనే సర్వేను నిర్వహించనుంది. అర్హులకు అన్యాయం జరగకుండా ఆదాయాన్ని పెంచి ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఈ అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జనవరి 1, 2020 నుండి అర్హులకు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని నిర్ణయించింది. ఈ వీడియోలో రేషన్ కార్డుకు అర్హతలు తెలుసుకుందాం. ఎవరికైతే 4 చక్రాల వాహనం ఉంటుందో, అదేవిధంగా ఎవరికైతే వార్షిక ఆదాయం 120,000కు మించుతుందో వారు అనర్హులుగా నిర్ణయించాలని అధికారులకు సూచించడం జరిగింది. గ్రామ వాలంటీర్లకు నవశకం అనే కార్యక్రమంలో ఆదాయం పన్ను చెల్లించే వారిని బియ్యం కార్డుకు అనర్హులుగా ప్రకటించింది. మూడు నెలల నుండి రేషన్ తీసుకొని వాళ్ళు కూడా అనర్హులే. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ కార్డు వర్తించదు. ఇక భూమి విషయానికి వస్తే 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని భూమి మరియు 7 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు అనర్హులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.